కళా తపస్వి కె విశ్వనాథ్ గారు గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో వృద్ధాప్య సమస్యలతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 92 సంవత్సరములు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. విశ్వనాథ్ గారు 1930 ఫిబ్రవరి 19 కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతి దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లాలోని రేపల్లె. 1966లో విశ్వనాథ్ గారు మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారు, కాంచన గారు జంటగా నటించిన ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. సిరిసిరిమువ్వ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చంద్రమోహన్, జయప్రద జంటగా నటించారు. ఆయన సినీ జీవితంలో పేరెన్నగన్న చిత్రం శంకరాభరణం. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ కళ్ళ నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధానమైనవి. భావిస్తూ ఆయన చాలా సినిమాలు తీశారు. చేసిన కృషికి గాను 2016లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.